ఇవాళ మనం చూడబోయేది న్యాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ మూవీ రివ్యూ. న్యాచురల్ స్టార్ నాని సినిమా అనగానే అందరిలో కూడా అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా జెర్సీ చిత్రంను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించారు. నాని మొదటిసారిగా 10 ఏళ్ల అబ్బాయికి తండ్రిగా నటించడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. సినిమా 50 కోట్ల బిజినెస్ కూడా చేసింది. మరి నాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాల్ని అందుకుందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. కథ కథనం విశ్లేషణ. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్తో అర్జున్ బయోగ్రఫీ పుస్తక ఆవిష్కరణతో సినిమా ఆరంభమవుతుంది. 1986లో క్రికెటర్గా మంచి గుర్తింపు దక్కించుకున్న అర్జున్ అదే సమయంలో సారా ప్రేమలో పడతాడు. ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత క్రికెట్కు దూరం అవ్వడం, ఇద్దరి మధ్య విభేదాలు. 1996లో మళ్ళీ అర్జున్ కోచ్ సత్యరాజ్ సాయంతో క్రికెటర్గా ఎంట్రీ ఇస్తాడు. రంజీ మ్యాచ్లలో ఆడి ఎలా తన సత్తాను అర్జున్ చాటాడు అనేదే సినిమా కథాంశం. ఇది ఒక క్రికెట్ కమ్ లవ్ జర్నీలా సాగింది. మధ్యలో నాని ఎందుకు క్రికెట్ని వదిలేయాల్సి వచ్చింది? సారా అర్జున్ల మధ్య వివాదం ఏంటి అనే విషయాలు తెర మీద చూడాల్సిందే. ఇక నటీనటుల విషయానికి వస్తే న్యాచురల్ స్టార్ అనే పేరున్నందుకు నాని మరోసారి నిరూపించుకున్నాడు. అద్భుతమైన నటనతో తాను కనిపించిన ప్రతి సీన్ స్థాయిని నాని అమాంతం పెంచేశాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్, ఇంటర్వెల్ సీన్లో నాని నటన పీక్స్ అని చెప్పాలి. కొడుకుపై తనకుండే ప్రేమను కళ్ళలో చూపించడంలో నాని సక్సెస్ అయ్యాడు. ఇక హీరోయిన్గా శ్రద్ధ శ్రీనాథ్ కూడా ఆకట్టుకుంది. మొదట రొమాంటిక్ సీన్స్తో ఆకట్టుకున్న శ్రద్ధ ఆ తర్వాత ఒక బాధ్యత కలిగి గృహిణిగా మెప్పించింది. సత్యరాజ్ మరియు సంపతులు తమ పాత్రల పరిధిలో నటించి మెప్పించారు. మిగిలిన వారు వారి పాత్రల పరిధిలో నటించారు. ఇక విశ్లేషణ విషయానికి వస్తే నాని సినిమా అంటే ప్రేక్షకులు ఎలాంటి అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తారో ఈ చిత్రంలో దర్శకుడు గౌతమ్ అదే చూపించారు. కాకుండా ఈ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో దర్శకుడు గౌతమ్ విభిన్నంగా నానిని ప్రజెంట్ చేశాడు. ఇంటర్వెల్ సీన్ మరియు క్లైమాక్స్ సీన్లు మనసుకు హత్తుకునే విధంగా ఉంది. అద్భుతంగా సాగిన జెర్సీ జర్నీ ప్రతి ఒక్కరికి నచ్చకపోయినా ఎక్కువ శాతం మందికి మాత్రం కనెక్ట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు.